జీతాలు ఇవ్వండి మహాప్రభు అంటూ నెల్లూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సుమారు 280 మంది ఫార్మసిస్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్లు వేడుకుంటున్నారు. నెల్లూరు జిల్లా వెంజమూరు మండలంలోని పనిచేస్తున్న ఫార్మసిస్ట్ హరిబాబు విలేకరులతో మాట్లాడుతూ ఏప్రిల్ 20 నుండి ఇప్పటి వరకు ఒక్క పైసా జీతం ఇవ్వలేదన్నారు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారిందని తెలిపారు. కొందరు కోవిడ్ బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. గత 8 నెలలుగా జీతాలు రాకపోవడంతో అప్పులు చేసే వీలు కూడా లేక దైనీయ స్థితిలో ఉన్నామని తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆనాడు సిబ్బందిని పిహెచ్సిలతో కలిసారని అప్పట్లో జీతాలు సరిగా వచ్చేవని తెలిపారు. ప్రస్తుత సీఎం వైఎస్ జగన్ ఆప్కాస్ట్లో కలిపి అవుట్ సోర్సింగ్ ద్వారా జీతాలు పొందవచ్చునన్నారు. కానీ ఈనాటికి వారు కూడా ఒక్క పైసా చెల్లించలేదన్నారు. అసలు తాము ఏ విభాగంలో ఉన్నామో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనుక ఇప్పటికైనా తమ కుటుంబాలు వీధిన పడకముందే జీతాలు విడుదల చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మేము 2008లో మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ పెట్టిన 104లో మెడికల్ మొబైల్ మెడికల్ యూనిట్ లో జాయిన్ అయ్యాము. ఆ తర్వాత కాలక్రమేణా వచ్చేసి 2012లో వెహికల్స్ తగ్గించడం వల్ల సిబ్బందిని తగ్గించారు. దానివల్ల మమ్మల్ని పిఎస్సిలో అడ్జస్ట్ చేయమని అప్పటి ప్రభుత్వం మాకు ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో మేము పిఎస్సిలో వచ్చే రూల్స్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం పిఎస్సిలో చాలకొండ ప్రాథమిక కార్యక్రమం నాకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా బడ్జెట్ మాకు 3 నెలలకి 6 నెలలకి సంవత్సరానికి అట్లా బడ్జెట్ రిలీజ్ చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు మరీ ఇంత దారుణమైన మాకు బడ్జెట్ రిలీజ్ చేయడం అంటే దారుణమైన పరిస్థితిలో ఉన్నాం మేము. 2020 జనవరి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా మేము జాబితా తీసుకోలేదు. మాకు జగన్ గారు జగన్ సీఎం ఇప్పుడు ముఖ్యమంత్రి సీఎం గారు మాకు ఆప్కాస్ అనే ఒక సంస్థను నెలకొల్పారు. దళారీ వ్యవస్థ రద్దు చేయాలి, అవుట్సోర్సింగ్ వాళ్ళకి నెల జీతాలు ఇవ్వాలి అని చెప్పి ఒక సంస్థ నెలకొల్పితే దాంట్లో మేము మెచ్చేయాము. కానీ అది జూలై నుంచి స్టార్ట్ అయింది కూడా, జూలై నుంచి కూడా ఇప్పటి వరకు ఆప్కాస్ నుంచి కూడా ఒక్క రూపాయి కూడా మేము తీసుకోలేదు. ఆప్కాస్ లెటర్స్ ఇచ్చాము, అందరూ జీతాలు పడుతున్నాయని సీఎం గారు చెప్తున్నారు. కానీ మాకు మాత్రం ఒక ఆప్కాస్ ఇంటిమేషన్ లెటర్ ప్లేస్మెంట్ ఇంటిమేషన్ లెటర్ ఇవ్వలేదు, ప్లస్ మాకు జీతాలు కూడా ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అసలు మేము ఇప్పుడు జనవరి నుంచి ఎవరి దృష్టిలో ఉన్నాము? సిఎండబ్ల్యూ కమిషన్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లో ఉన్నామా, లేదా ఆర్కిసి ట్రస్ట్ లో ఉన్నామా, ఆప్కాస్ లో ఉన్నామా? మాకే అర్థం కాని పరిస్థితిలో ఉన్నాము. అది మేము పోయి విజయవాడకి జనవరి నుంచి తిరుగుతూనే ఉన్నాము. కానీ మేము తిరిగి తిరిగి అలసిపోయాం, కానీ అక్కడి నుంచి ఎటువంటి సమాధానం రావట్లేదు. కాబట్టి సీఎం గారు మీ అధికారుల దృష్టికి చాలాసార్లు తీసుకెళ్లాము, కానీ అధికారులు ఎవరు మాకు ఎవరు రెస్పాన్స్ అవ్వట్లేదు. కానీ ఇది సీఎం దృష్టికి తీసుకువెళ్లాలని మీడియా ద్వారా మా ప్రయత్నంగా మేము చేస్తున్నాము. మేము స్టేట్ లో 288 మంది ఉన్నాము. దాంట్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2, ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, మిగతా విభాగాల్లో పనిచేసే వాళ్ళు మొత్తం 288 మంది ఉన్నాము. యాక్చువల్ గా మొత్తం స్టేట్ మొత్తం 415 మంది ఉంటే, దాంట్లో మొన్న కాంట్రాక్ట్ నోటిఫికేషన్ వెళ్ళడం వల్ల ఫార్మసిస్ట్లకి ల్యాబ్ టెక్నీషియన్లకి మా కొంతమందికి ఉద్యోగాలు రావడం జరిగింది. మాకు దాంట్లో వయసు అయిపోయిన కారణంగా మాకు ఉద్యోగాలు రాలేదు. అటువంటి పరిస్థితులు మేము కోర్టును ఆశ్రయించగా మాకు కోర్టు వారు ఈ పోస్ట్ను ఆపి వీళ్ళని ఇలాగే కంటిన్యూ చేయండి అని చెప్పి మాకు కోర్టు ఆర్డర్ ఇచ్చారు. కానీ ఆ ఆర్డర్ను కూడా వాళ్ళు లెక్క చేయలేదు, మా పోస్ట్ మాది ఫిలప్ చేసేశారు. సరే ఫిలప్ చేస్తే చేశారు, మాకు జీతాలను ఇవ్వండి, మాకు కంటిన్యూషన్ చేసి జీతాలు ఇవ్వండి అడిగితే అది మాకు సంబంధం లేదండి, పై నుంచి ఏ గైడెన్స్ లేకుండా మేము ఏమి చేయలేమని టీంలో వారు సమాధానం ఇచ్చారు. సరే ఇంకా మేము దాని గురించి రిప్రజెంటేషన్ డీఎండిచో గారికి ఇవ్వడం జరిగింది. నిన్న కూడా డీఎండిచో గారిని శుక్రవారం డీఎండిచో గారికి కలిసి మాట్లాడడం జరిగింది. మా జీతాలు ఆమె సైడ్ నుంచి లేచి అది మేము చూస్తామని నేను చెప్పారు. కానీ ఆమె ఏమంటుందంటే పైనుంచి ఏ గైడెన్స్ లేకుండా పైనుంచి ఏ బడ్జెట్ రాక నేనేం చేయలేదని చెప్తుంది. కానీ డీఎండిచో గారు ఆల్ స్టేట్ మొత్తం ఆల్ డీఎండిచోస్ కానీ కలెక్టర్స్ కానీ మా సిఎండబ్ల్యూ కానీ ఆర్బీసీ ట్రస్ట్ అందరి ఆప్కాస్ కానీ ఎవరికైనా కానీ ప్రెజర్ పెడితే వీళ్ళకి సంవత్సరం నుంచి వీళ్ళు పనిచేస్తున్నారు మా దగ్గర, వీళ్ళకి జీతాలు ఎందుకు ఇవ్వట్లేదు, మీరు వీళ్ళకి జీతాలు ఇవ్వండి, మేము ఎలా పని చేయించుకోవాలని వాళ్ళు కానీ ప్రెజర్ పెడితే ఖచ్చితంగా మాకు జీతాలు ఎందుకు రావు, ఖచ్చితంగా వస్తాయి. కానీ వాళ్ళందరూ వాళ్ళు నెగ్లిజెన్సీ, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఒక్క ఒకటి జీతం పడుతుంది.